పిఎంసి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం గత కొన్ని ఎపిసోడ్లుగా మనం యోగి భవ అనే కార్యక్రమంలో సెవెన్ బాడీస్ వాటి గురించిన నిర్మాణాలు థర్డ్ బాడీలో హయ్యర్ మైండు లోయర్ మైండు ఇలాంటి అంశాల గురించి మనం ఒక్కొక్క వీడియోలో కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ వెళ్తున్నాం ఇంతకు ముందుగా నేను ఒకసారి చెప్పాను ఈ సబ్జెక్టులో పదాలే కొత్త కొత్తగా ఉంటాయి కాబట్టి మనకు తొందర వద్దు మళ్ళీ ఈ వీడియోలో నేను ఎందుకు చెప్తున్నానంటే పడితే కంప్లీట్ చేస్తామేమో కానీ అర్థం కాదు సో దిస్ ఈజ్ అ సైన్స్ ప్యూర్ సైన్స్ ఏదో నమ్మకం కాదు ఏదో కంప్లీట్ చేయాల్సింది కాదు అర్థం చేసుకోవాలి స్టడీ చేయాలి సో ఈ యొక్క స్పిరిచువల్ సైన్స్లో ఈరోజు మళ్ళీ మీకు సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి దాని యొక్క ఇంపాక్ట్ మన జీవితంలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అందుట్లో ఒక ఎలిమెంట్ని మనం తీసుకొని ఈరోజు డిస్కస్ చేద్దాం టుడేస్ టాపిక్ ఈస్ డిసిషన్ అండ్ సబ్కాన్షియస్ మైండ్ మనందరికి తెలుసు మన జీవితం అంటే మనం తీసుకునే నిర్ణయాల యొక్క ఫలితము అందరు తెలిసేది రెండు నిర్ణయాలు ఉంటాయి రెండు రకాల ఉంటాయి సరి అయిన నిర్ణయం సరికాని నిర్ణయం సరి సరి అయిన నిర్ణయము సరి అయిన సమయంలో సరి అయిన ప్రదేశంలో తీసుకుంటే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది అదే సరి అయిన నిర్ణయాన్ని సరికాని సమయంలో తీసుకుంటే టైం కన్ టైంలో తీసుకుంటే కరెక్ట్ టైంకి తీసుకుంటే అది సరి అయిందైనా రిజల్ట్ సరిగ్గా ఉండదు కానీ మరి నిర్ణయం తీసుకోవడం అనేది మన చేతుల్లో ఉందా చాలామంది చెప్తారు సార్ నాకు నా చేతుల్లో ఏమీ లేదు అంతా పైవాడి లీల అంట లీల కాదు ఇక్కడ ఉంది ఒక లీల దాని గురించే మనం కొన్నిసార్లు మనం తెలుసుకున్నాం మన సబ్కాన్షియస్ మైండ్ మన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుంది తద్వారా మన జీవితంలోకి దుఃఖాన్ని కానీ ఆనందాన్ని కానీ ఎలా తీసుకొస్తుంది మనకు తెలుసు నెగిటివ్ మైండు లోయర్ మైండు తర్వాత అన్కాన్షియస్ సబ్కాన్షియస్ మైండ్ అని చెప్పి మనం విన్నాం ఆ సబ్కాన్షియస్ మైండ్ మన జీవితాన్ని తొంభై ఐదు శాతం నుండి తొంభై తొమ్మిది పాయింట్ వన్ 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 పర్సంటేజ్ వరకు ఇస్తుంది అని మనం తెలుసుకున్నాం సో నిర్ణయము దాని మీద సబ్కాన్షియస్ మైండ్ యొక్క ప్రభావం చూడండి ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది మనం ఇంతకుముందు కూడా చూసినాం ఫైవ్ పర్సంటేజ్ సముద్రంలో ఉన్న ఒక పెద్ద ఐస్బర్గ్ పైన కనిపిస్తుంది ఇది కాన్షియస్ మైండ్ లాంటిది అంటే మన మైండ్ గురించి మనకు ఎరుకలో ఉన్నది ఐదు శాతమే మనకు ఎరుకలో లేకుండా తొంభై ఐదు శాతం ఉంది అది సబ్కాన్షియస్ మైండ్ ఈ సబ్కాన్షియస్ మైండ్ మన అన్ని నిర్ణయాలను ప్రభావితం చేసి మన చేత రకరకాల నిర్ణయాలను తీసుకునేలాగా అది మనం బలవంతం చేస్తుంది మనం తీసుకున్న ప్రతి నిర్ణయం నేనే తీసుకున్నాను నా ఇష్ట ప్రకారమే తీసుకున్నాను నాకు ఇష్టం ఇది అని చెప్తుంటాం కానీ ఆ నిర్ణయాల్లో తొంభై తొమ్మిది శాతం ఆ నిర్ణయాలు మీరు తీసుకున్నాయి కావు మనం తీసుకున్నవి కానే కావు మనం తీసుకునేలా మన మీద బలవంతంగా తన శక్తిని ఉపయోగిస్తుంది సబ్కాన్షియస్ మైండ్ ఇవన్నీ ఎలాగో మనం ఈ క్లాస్లో చూద్దాం ద పవర్ ఆఫ్ డెసిషన్ నిజంగా మన జీవితంలో నిర్ణయానికి ఉన్నంత శక్తి ఇంకా దేనికి ఉండదు మీరు ఎన్న ఆలోచిస్తారు ఎన్న చదువుతారు ఎన్న వినుండొచ్చు కానీ అది చేయాలా వద్దా అనేది నిర్ణయం చేతుల్లో ఉంటుంది ఫైనల్ పాయింట్ ఏంటంటే నిర్ణయం అది ఇంకా మన జీవితంలోకి అడుగు పెట్ట ముందు ఒకటి ఉంటుంది అదే నిర్ణయం ఇది చూడండి ఏముంది మోస్ట్ ఆఫ్ ద పెయిన్ సఫరింగ్ అండ్ డెస్ట్రక్షన్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ రాంగ్ డెసిషన్ మనం ఇంతకు ముందు అనుకున్నాం కదా మొత్తం మన జీవితంలో తప్పుడు నిర్ణయాల వల్ల మొత్తం మన జీవితంలో ఉన్న దుఃఖం కానీ అనారోగ్యం కానీ అపజయం కానీ అవమానం కానీ అన్ని సమస్యలన్నింటికి మూల కారణం తప్పుడు నిర్ణయం చూడండి పెయిన్ సఫరింగ్ డిస్ట్రక్షన్ వినాశనం ఇవన్నింటికి మూల కారణం సరికాని నిర్ణయం వల్ల వస్తుంది మన ముందర ఎప్పుడు లెఫ్టు రైటు స్ట్రెయిట్ ఇట్లా అనంతమైనటువంటి ఉంటాయి ఆప్షన్స్ ఉంటాయి ఆ అవకాశాలు మనను ఏ నిర్ణయం వైపుకి వెళ్ళాలనో ఎవరు డిసైడ్ చేస్తున్నారు ఇంకెవరు చేస్తున్నారు సార్ నేనే తీసుకుంటున్నాను లేదా మా గురువుగారు చెప్పినట్లు నాకు మా గైడెన్స్ మార్గదర్శి చెప్పినట్లు తీసుకుంటున్నాను కానీ సైంటిస్టులు స్పిరిచువల్ సైన్స్ ఏం చెప్తుందంటే కంప్లీట్గా మన నిర్ణయాలను సబ్కాన్షియస్ మైండ్ మన సబ్కాన్షియస్ మైండ్ కంట్రోల్ చేస్తుంది తద్వారా మన జీవితాన్ని శాసిస్తుంది మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే ప్రింట్ అయ్యిందో అదే మన నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది

ఎందుకు ఏదన్నా ఎంపిక చేసుకో నీ ఇష్టం వచ్చింది తీసుకో అని అంటారు కానీ సబ్కాన్షియస్ మైండ్ నీకు చాయిస్ ఇవ్వదు కానీ ఆ సబ్కాన్షియస్ మైండ్ను మనమే అలా తయారు చేసుకున్నాము అది ఎలా తయారు చేసుకుందామో చూద్దాం ఎగ్జైటెడ్ స్టేట్స్ అండ్ నార్మల్ స్టేట్స్ అంటారు మనకు మన మైండ్ ఎప్పుడు రెండు రకాల స్టేట్లలో ఉంటుంది మనము ఎప్పుడు ఒక రెండు రకాల పరిస్థితుల్లో ఉంటాం ఒకటి బాగా ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంటాం అంటే ఏదో ఒక ఎనర్జీ మన లోపలికి వచ్చి ఉంటుంది ఉత్సాహంతోనో లేకపోతే డిప్రెషన్తోనో బాధతోనో లేకపోతే తట్టుకోలేనంత ఆనందంతోనో ఉంటాం అంటే మన మైండ్ పూర్తిగా టర్బులెంట్గా అగిటేటెడ్గా ఒక గందరగోళంగా లేదంటే హయ్యెస్ట్ పొజిషన్లో ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి మోటివేషనల్ స్పీచ్ ఉన్నారు మోటివేషనల్ స్పీచ్ ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నీ లోపల అనంతమైన శక్తి ఉంది నువ్వు ఏదైనా చేయగలవు నువ్వు విశ్వ విజేత అవ్వగలవు అంటారు అప్పుడు ఒక్కసారిగా మనం ఇట్లా పైకి వచ్చేస్తాం మనం ఎగ్జైటెడ్ స్టేట్కి వచ్చినాం అంటే ఎనర్జీ లెవెల్స్ మన లోపల పెరిగినాయి కానీ గమ్మత్తు ఏంటంటే ఇక్కడ ఆ ఎనర్జీ లెవెల్ మీవిగా ఎవరు మరి మీ యొక్క మోటివేషనల్ స్పీకర్ మీ ఉన్న మోటివేషనల్ స్పీకరు మిమ్మల్ని పైకి లేపిండు మునగ చెట్టు కిచ్చి కూసపెట్టిండు సరే మరి ఆయన తప్పు చెప్పిండా అంటే తప్పేం చెప్పలేదు ఆయన నిజమే చెప్పిండు కానీ ఆ ఎనర్జీ బయటికి వెళ్ళి వచ్చింది ఎగ్జైటెడ్ స్టేట్స్ అంటాం ఇలాంటి సిచ్యువేషన్స్ మన జీవితంలో చాలాసార్లు కలుగుతాయి ఒక సినిమా చూసినప్పుడు కానీ ఒక హీరో అందరిని విలన్స్ అందరినీ కొడుతున్నప్పుడు కానీ మన ఎవరైనా పొగిడినప్పుడు కానీ మన రాజకీయ నాయకులు మీకు అధిష్టా ఇదిస్తా అని చెప్పినప్పుడు కానీ రకరకాల మన స్థితుల్లో మన మైండ్ ఎగ్జైటెడ్ స్టేట్కి వస్తుంది మన మనసు అంటే ఒక ఉన్నత స్థితికి వస్తుంది కానీ గమ్మత్ ఏంది అది నీ యొక్క పర్మనెంట్ స్టేట్ కాదు అది కొంతసేపే ఉంటుంది కొంత కొన్ని నిమిషాలు ఉండొచ్చు ఒక రోజు ఉండొచ్చు కొంతమందికి కొన్ని నెలలు ఉండొచ్చు కానీ అది బయట శక్తి కాబట్టి అది తగ్గిపోతుంది మళ్ళీ నార్మల్ స్టేట్కి వస్తాం ఈ నార్మల్ స్టేట్ మనది అంటే మనం సహజంగా ఎప్పుడు ఎవరూ లేకుండా ఉన్నప్పుడు ఎవరి ప్రభావం మన మీద లేనప్పుడు మనం ఎలా ఉంటాము మన యొక్క శక్తికి అనుగుణంగా ఆ స్థితిలో ఉంటాము ఇక్కడ నిర్ణయాలు తీసుకోవాలి మనం వీ షుడ్ నాట్ టేక్ ఎనీ డిసిషన్ వెన్ వీఆర్ ఎగ్జైటెడ్ కానీ చాలామంది నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారు అంటే ఈ ఎగ్జైటెడ్ స్టేట్లోనే తీసుకుంటారు ఉదాహరణకి ఒక వ్యక్తి వస్తాడు మిమ్మల్ని బాగా పొగుడుతాడు నువ్వు ఇది చేయగలవు నువ్వు చేపిస్తావు అనే వరకు మనం నన్ను నాయంత టోల్ వెళ్ళారని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాము నేను చేసి ఇస్తాను నీకు మాటిస్తున్నాను నీకు ఈ రోజు కాలం నేను ఇచ్చేస్తాను చేసి ఇచ్చేసాను అంటారు వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు గంట సేపానికి అయినాక మనం కిందికి దిగొచ్చుంటాము అప్పుడు భయం స్టార్ట్ అవుతుంది అది అసలు మీరు మీ మీ యొక్క సహజమైన స్థితి అది నార్మల్ స్టేట్ ఆఫ్ వ్యూ మీరు ఇంతకుముందు వెళ్ళి పైన కొమ్మ మునగ చెట్టుకి కూర్చున్నారు అది మునగ చెట్టు పైన ఎంతసేపు కూర్చుంటాం మనం వాడు ఎక్కించిపోయిండు మీరు దిగిన కిందికి వచ్చాను కొంతసేపు అయిన తర్వాత అర్థమైంది అక్కడి నుంచి వరకల్లా అప్పుడేదో మాట ఇచ్చినాం ఇప్పుడేమో అరే ఇది నా వల్ల అవుతుందా కాదా నేను అనవసరంగా మాట ఇచ్చినది ఇప్పుడు ఏం చేయాలి లోపల భయం వస్తుంటుంది అప్పుడున్న కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఉండదు అప్పుడున్నటువంటి ధైర్యం ఇప్పుడు ఉండదు అప్పుడు లాజిక్ మైండ్ పనిచేస్తలేదు ఎగ్జైటెడ్ స్టేట్లో ఎవరు పనిచేస్తారంటే సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తారు చైతన్య స్థితిలో మీరు ఉండరు మీరు ఎరుకుతూ ఉండరు అప్పుడు మీరు ఎరుకను కోల్పోయి సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పరిధిలోకి వెళ్తారు సో ఇట్ చూడండి వీ మస్ట్ నాట్ టేక్ ఎనీ డిసిషన్స్ ఇన్ ద ఎగ్జైటెడ్ స్టేట్స్ ఆఫ్ మైండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు ఫెయిల్యూర్ అయినప్పుడు కానీ మీరు విజయం పొందినప్పుడు ఉన్నటువంటి స్థితిలో కానీ పూర్తిగా లో స్టేట్లో కానీ పూర్తి హై స్టేట్లో కానీ నిర్ణయాలు తీసుకోకూడదు బికాజ్ ఇన్ దీస్ టూ స్టేట్స్ వి టేక్ రాంగ్ డెసిషన్ తప్పుడు నిర్ణయాలు జరిగిపోతాయి ఇంకా తప్పుడు నిర్ణయాల వల్ల మీ జీవితం బర్బాద్ అవుతుంది లేనిపోని కష్టాలన్నీ వస్తాయి మీ స్థితిగతులన్నీ చేంజ్ అవుతాయి ఇవాళ ప్రపంచమంతా దుఃఖం ఉండడానికి కారణం ఏంటంటే తప్పుడు నిర్ణయాలు అవి మేబీ మంచివే ఉండొచ్చు గొప్ప గొప్ప నిర్ణయాలే అవి ఉండొచ్చు కానీ మీ స్థితికి అనుగుణంగా తీసుకోలేదు మీరు ఎరకతో ఉన్నప్పుడు మీ యొక్క అన్ని శక్తులు అన్ని సమపాలలో ఉన్నప్పుడు తీసుకోలేదు మిమ్మల్ని ఎవరో పైకి లేపనరు లేదా మిమ్మల్ని ఎవరో పూర్తిగా నువ్వు వేస్ట్ గడివి చూడని చెప్పి చెప్పారు ఎలా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టెన్త్లోనో ఇంటర్లోనో డిగ్రీలోనో ఎక్కడనో ఫెయిల్ అయి ఉంటావు అప్పుడు వస్తారు వచ్చి బాగా బాధతో ఉన్నాం డిప్రెషన్లో ఉన్నాం లోయర్ స్టేట్ ఆఫ్ మైండ్కి వచ్చినాం నార్మల్ స్టేట్ కాదు అది నీకన్నా తక్కువ స్థాయి స్టేట్కి వచ్చినాం అప్పుడు చెప్తారు ఇంకా నీ వల్ల కాదు చూసినవా నీ వల్ల కాదు అంతే ఇలాంటి పనులు నువ్వు జీవితంలో చేయకూడదు దీన్ని చూసి నువ్వు నేర్చుకోవాలని చెప్తారు ఎవరో చెప్పిండ్రు మనం అప్పుడు మనం ఏం నిర్ణయించుకుంటాము అవును నిజం నా వల్ల ఏది కాదు అని తప్పుడు నిర్ణయం తీసుకుంటాం ఇంకా మీరు తీసుకున్న నిర్ణయం ఫస్ట్ పాయింట్ ఎక్కడికి పోతుందంటే మీరు ఎరకతో లేరు కదా మనం ఫస్ట్ వీడియోలో చూసాం ఎరుకతో ఉన్నప్పుడు మనం మాట్లాడిన ప మాటలు మనం చేసిన పనులు మనం ఆలోచించిన ఆలోచనలు ఇవన్నీ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతాయి మరి ఎరుక లేనప్పుడు సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ ఇప్పుడు ఎగ్జైటెడ్ స్టేట్లో కానీ లోయర్ స్టేట్లో కానీ మనం ఎరుకతో ఉండం అంటే మనం మన స్టా మన మన యొక్క సహజ స్థితిలో ఉండము మనది కాని స్థితిలో ఉంటాం అప్పుడు మనం దేనికి కనెక్ట్ అవుతామంటే సబ్కాన్షియస్ మైండ్ కనెక్ట్ అవుతుంది సబ్కాన్షియస్ మైండ్కి విచక్షణ జ్ఞానం లేదు ఎవరో వచ్చి చెప్తే నువ్వెందుకు నమ్ముతున్నావు అని చెప్పదు నీ వల్ల అవుతుందని అని అంటే ఓకే అంటుంది నీ వల్ల కాదు అంటే ఓకే అంటుంది ఏది చెప్తే అది ఊరికే గుడ్డిగా దాంట్లో ప్రింట్ చేసుకుంటాం అప్పుడు వచ్చి చెప్పిన మనం నిర్ణయం తీసుకున్నాం ఏమని నా వల్ల కాదు ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి ఎప్పుడు నేను ఫ్రెండ్ ఫ్రెండ్స్ని నమ్మను ఇక్కడ నుంచి ఎప్పుడు నేను బంధువులను నమ్మను నన్ను మోసం చేస్తారు బంధువులు ఫ్రెండ్స్ నన్ను ఎప్పుడు మోసం చేస్తారు నా వల్ల ఇది కాదు నా బిజినెస్ ఇది కాదు నేను బిజినెస్ చేయలేను మా ఇంటా వంట లేదు అని ఎవరో చెప్తే మీరు ఎస్ అన్నారు దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రింటెడ్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఇంకా మెల్లమెల్లగా అది నెక్స్ట్ లెవెల్కి వస్తుంది వి లాస్ట్ అవేర్నెస్ ఎప్పుడు ఎరకను మనం అంటే బాగా చూడండి ఎరక కోల్పోయి సబ్కాన్షియస్ మైండ్కి ఎప్పుడు కోల్ మనం కనెక్ట్ అవుతామంటే వెన్ యు ఆర్ ఇన్సల్టెడ్ నేను ఎవరైనా అవమానించిననుకో డైరెక్ట్లీ నువ్వు డిప్రెషన్ స్టేట్కి వెళ్ళిపోతావు అంటే మళ్ళీ అది ఏ స్టేటు సబ్కాన్షియస్ మైండ్ వెన్ యు ఆర్ రిజెక్టెడ్ నువ్వేదో అడిగింటావు లేదా నువ్వు ఒక సెలక్షన్లో సెలక్షన్ కోసం ఎదురు చూస్తుంటావు నువ్వు సెలెక్ట్ గా అందులో నీకు ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వరు స్టేజ్ మీదకో పిలవరు నీవు మంచి పని చేసింటూ నిన్ను గుర్తించకపోవచ్చు నిన్ను పొగడకపోవచ్చు నువ్వు చేసిన పని అంతటికీ మొత్తానికి వాళ్ళు పైపెచ్చి మిమ్మల్ని తిట్టిండొచ్చు నీకు కావాల్సినటువంటి గౌరవం దక్కకపోవచ్చు అంటే వెన్ యూఆర్ రిజెక్టెడ్ అప్పుడు మనం ఎక్కడికి కనెక్ట్ అవుతాం సబ్కాన్షియస్ మైండ్ కనెక్ట్ అవుతాం ఎరుకను కోల్పోతాము ముఖ్యంగా ఎరుకను కోల్పోతాం అవేర్నెస్ కోల్పోతాం తర్వాత వెన్ యు ఆర్ ఫెయిల్డ్ సింపుల్ మనం ఫెయిల్ అయిన మడే మన మనసు ఏం అంటే సబ్కాన్షియస్ మైండ్ చూసావా సమాజం అంతా వచ్చి మన మీద దాడి చేస్తారు మళ్ళీ ఎరకను కోల్పోతాం ఒకటే కాన్సెప్ట్ ఎరుకతో ఉంటే కాన్షియస్ మైండ్ ఎరుకను కోల్పోతే సబ్ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ నైంటీ ఫైవ్ పర్ పర్సెంట్ పని చేస్తుంది అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఎందుకంటే మన యొక్క ఎరుక స్థితిలో లెక్క కట్టిండ్రు ఒక మనిషి యొక్క లెక్క ఎరుక ఎంతసేపు ఉంటుంది ఎరుక లేకుండా ఎంతసేపు ఉంటుంది అంటే ఇరవై నాలుగు గంటల్లో ఓన్లీ ఒక పదిహేను నిమిషాల్లో ఇరవై నిమిషాల్లో మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎరుకతో ఉంటాము మిగిలిన టైం అంతా కూడా మనము ఎరుకను కోల్పోయి సబ్కాన్షియస్ మైండ్ పరిధిలో ఉంటాము బాగా గుర్తుపెట్టుకోండి ఐ రిపీట్ మనము ఇరవై నాలుగు గంటల్లో ఏ పది పదిహేను నిమిషాలు మట్టుకే చైతన్యంతో ఉంటాము ఎరుకతో ఉంటాము ఉన్నది ఉన్నట్లుగా చూడగలము సహజ స్థితిలో ఉంటాము అప్పుడు మనం ఎన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాము లేదా ఎరుకను కోల్పోయి సబ్కాన్షియస్ మైండ్ పరిధిలో ఉన్నప్పుడు ఎన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం ఇది బాగా లెక్కగట్టాలి సబ్కాన్షియస్ మైండ్ మన మీద కంటిన్యూస్గా ప్రెజర్ పెడుతూ ఉంది ఎందుకు మీ నిర్ణయాలు అన్నీ మీరు ఎప్పుడు తీసుకున్నారు మీరు తీసుకున్న నిర్ణయాలే అదేం మన శత్రువు కాదు కాకపోతే మీరు ఎరుక లేకుండా తీసుకున్నారు నెక్స్ట్ వెన్ యు ఆర్ ఎన్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆర్ సుపీరియారిటీ కాంప్లెక్స్ నేను అందరికన్నా గొప్ప నేను తోపుని ఇందులో నన్ను మించినోడు లేడు నేనే అంత అన్న భావనలో ఉన్న మీరు మళ్ళీ యు లాస్ట్ యువర్ అవేర్నెస్ విచక్షణా జ్ఞానం కోల్పోతాము ఉన్నది ఉన్నట్టుగా చూడడం మనల్ని మనం ఎక్కువగా వేసుకొని ఒట్టిగా మాటలు వచ్చేస్తాం నీ శక్తిని అంతా కోల్పోతాం అగైన్ మళ్ళీ మళ్ళీ మనం ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోతాం సబ్ కాన్షియస్ మైండ్ గుర్తుపెట్టుకోండి మీరు మీ సబ్కాన్షియస్ మైండ్ అధీనంలో ఉంటే మీరు బానిసలు మీరు కాన్షియస్ మైండ్లో ఉంటే మీరే మాస్టర్ మరి ఎవరు మాస్టర్ ఉండాలి మైండ్కి ఎవరు మాస్టర్ కావాలి మన జీవితానికి ఎవరు మాస్టర్ కావాలి మీరు కావాలి కానీ ఇక్కడ కంప్లీట్గా ఉల్టా ఉంది ఈ విషయాన్ని కరెక్ట్గా బుద్ధునికి తెలుసు కాబట్టే మీ జీవితం అంతా దుఃఖమయం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా దుఃఖం ఉంది ఎందుకంటే ఎరుక లేదు ఎరుకతో ఉండడం మనం నేర్చుకోలేదు అధ్యయనం చేయలేదు సాధన చేయలేదు అందుకే పత్రిజీ మనకేం చెప్పండ్రు కూర్చోవయ కలు మూసుకో మనసును శూన్యం చేయి అప్పుడు మీ మనసు శూన్యమైనప్పుడు సబ్కాన్షియస్ మైండ్ మొత్తం శూన్యమవుతుంది ఎరుక వస్తుంది కదా ఇప్పుడు ధ్యానంలో ధ్యానంలో శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన ధ్యాస ఇడబెట్టినప్పుడు మన దృష్టి అంతా కూడా ఏకీకరణ చెంది నువ్వు ఎరక పొందుతావు లైటు అక్కడ వేయబడుతుంది స్పష్టంగా కనిపిస్తుంది కాన్షియస్ మైండ్ ఏది కాన్షియస్ మైండ్ ఏది అని ఎవరు నాకు చెప్తున్నారు ఎవరు నా మీద బలవంతం చేస్తున్నారు ఎవరు నన్ను ఫోర్స్ చేస్తున్నారు అన్న విషయము మీకు తెలుస్తుంది అప్పుడు ఏం చేస్తారు మీరు సబ్కాన్షియస్ మైండ్ యొక్క ఏమి చెప్పినా కానీ పక్కకు పడేస్తాం విచక్షణ జ్ఞానం అనే ఖడ్గంతో దానికి కొట్టుపడేస్తాం నువ్వు నోరు మూసుకొని గమనుడు వేయట నాకు తెలుసు నీ మాయాలన్నీ అని చెప్పేసి పక్కపడతాం అవేర్నెస్ ఉంటే కాన్షియస్ మైండ్ ఎరుక లేకపోతే సబ్ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అంతా దేంతో నిండి ఉంది జలసి కోపము ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ భయము ఫెయిల్యూరు అనారోగ్యము ఎన్ని నెగిటివ్లు ఉన్నాయో గత జన్మల్లో ఉన్న నెగిటివ్లు అన్ని గాయాలు బాధలు దుఃఖము చేతగానితనము ఇవన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్లో ఉంది అదొక కంపు ఒక మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ దానిలో పడితే ఎట్టుంటుందో మీకు తెలుసు ఆల్ యూ నీడ్ టు బికమ్ అవేర్ కానీ మనం ఇలాంటి సంఘటనలు మన జీవితంలో ఎన్నో జరుగుతాయి అప్పుడు మనకు తెలియకుండానే సబ్కాన్షియస్ మైండ్ పరిధిలోకి వెళ్తాము అప్పుడు నిర్ణయం తీసుకుంటాం మనం ఈరోజు కాన్సెప్ట్ అంతా ఏంటంటే నిర్ణయానికి సబ్కాన్షియస్ మైండ్కి సంబంధం ఏమిటి ఎందుకంటే మన జీవితాన్ని నడిపించేది ఎవరు మన నిర్ణయం ఇప్పుడు నేను సినిమాకోవాలా ఇక్కడ కూర్చొని రికార్డ్ చేయాలా ఈ అబ్బాయి వచ్చాడు హైదరాబాద్ నుంచి నేను ఇప్పుడు నాకు టైం లేదు అని ఇక్కడికి పంపించి పిలిపించి అక్కడికి పంపించేది అనుకోండి నెక్స్ట్ టైం రాడు నేను క్లాస్ ఇవ్వలేను ద రైట్ డిసిషన్ ఐ హ్యావ్ టు బీ ఇయర్ ఇది అయిపోయిన తర్వాత సినిమాకో సినిమాకి పోవడం తప్పు కాదు సినిమాకి రైట్ టైంలో పోవడం కరెక్ట్ కానీ నా లోపల సబ్కాన్షియస్ మైండ్ నాకు సినిమా అంటే పిచ్చి ఉంది అనుకోండి ఏం చేస్తుంది కెమెరామ్యాన్కి ఏదైనా చెప్పు మధ్యలో వచ్చింది కదా నాకు అర్జెంట్ పని వచ్చింది అక్కడ పంపించేసి నువ్వు సినిమాకి వెళ్ళిపోవడా హలర్ సినిమా వచ్చింది హనుమాన్ సినిమా ట్రెండింగ్లో ఉందంట ఇది మొత్తం రికార్డులు సృష్టిస్తుందంట మళ్ళీ చుడిపోంట నేను ఎరగను కోల్పోయింది అనుకోండి సబ్కాన్షియస్ మా మీద ఫోర్స్ చేస్తూ ఉంటుంది ఫోర్స్ చేస్తూ ఉంటుంది ఫోర్స్ చేస్తూ ఉంటుంది కథ కంట్రోల్ చేయలేని వ్యక్తి ఏం చేస్తాడు ఇక్కడికి ఏదో మస్కా కొడతాడు రెండోసారి మస్కా కొడతాడు మూడోసారి నీ దగ్గరికి రాడు నువ్వు అన్నీ పోస్ట్ పోన్ చేస్తావు మన జీవితంలో నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద నిర్ణయాలు డెసిషన్స్ ఆర్ టేకెన్ అండర్ ద డామినేషన్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ సార్ నన్ను మా అత్తమ్మ డామినేట్ చేస్తుంది మా టీచర్ డామినేట్ చేస్తున్నాడు నా ఫ్రెండ్ డామినేట్ చేస్తున్నాడు నా పార్ట్నర్ డామినేట్ చేస్తున్నాడు వీళ్ళు ఎవరైనా మిమ్మల్ని డామినేట్ చేయడానికి గింత డామినేట్ చేస్తారు అసలు డామినేట్ చేసే శత్రువు నీ లోపల ఉన్నాడు నీ సబ్కాన్షియస్ మైండ్ దాంట్లో తప్పుడు తప్పు అన్నీ నీవే వేసి పెట్టినావు ప్రపంచంలో ఉంచి అందరు చెత్త వేసేటప్పుడు చూస్తూ కూర్చున్నావు నీ ఎరుక లేని తనం వల్ల నీ జీవితంలో ధ్యానం లేకపోవడం వల్ల సో ప్రతి నిర్ణయం ఎవరు తీసుకుంటున్నారు నువ్వు తీసుకోవట్లే నువ్వు షాపింగ్ చేయాలన్నా చేయకూడదా ఈ ఈ రెడ్ రోజు గుణాలన్నా గ్రీన్ డ్రెస్ గుణాలన్నా ఎవరు డిసిషన్ తీసుకుంటున్నారు సబ్కాన్షియస్ మైండ్ రాంగ్ డెసిషన్స్ మొత్తం సో మోస్ట్ ఆఫ్ ద డెసిషన్స్ పీపుల్ మేక్ ఆర్ ఫోర్స్డ్ ఆన్ దెమ్ బై దేర్ ఫియర్ యాంగర్ హ్యాటెడ్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ బాగా చూడండి తప్పుడు నిర్ణయాలు ఎవరిది ఎలా తీసుకుంటాం అంటే అవి మన మీద బలవంతంగా రుద్దబడినవి ఎవరు రుద్దిండ్రు సబ్కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఇదో దీస్ ఎలమెంట్స్ ఆర్ రిలేటెడ్ టు సబ్కాన్షియస్ మైండ్ అండ్ ద లోయర్ యాస్ట్రల్ ప్లేన్ ఇది బాగా అర్థం చేసుకుందాం ఈ స్లైడ్ని మన జీవితంలో తీసుకున్నటువంటి రాంగ్ డిసిషన్లు తప్పుడు నిర్ణయాలు మీరు ఎరుకతో తీసుకున్నవి కాదు మీ మీద రుద్దబడ్డాయి ఎవరు రుద్దీన్ రు ఎవరు రుద్దీన్ రు అంటే మీ భయం ఫస్ట్ ఫియర్ మీరు భయంతో నిర్ణయం తీసుకుంటారు ఒకటి అమ్మో ఇప్పుడు నేను కనుక వీనికి సలాం కొట్టకపోతే వీనికి ఓటేయకపోతే వేయకపోతే వీడు ఎమ్మడి వెళ్ళకపోతే వీడు అడిగింది ఇవ్వకపోతే నేను రేపేమవుతానో భయం యాంగర్ నాకు బాగా కోపం వచ్చింది వాడు ఎవడో నన్ను గెలికిండు నీ అంతా చూస్తా నేను విన్ వీనికి మొత్తం కట్ చేసేయండి వీని మీద రెవెన్యూ తీసుకుందాంపా అందరిని పిలిపించి కొట్టిపించే నిర్ణయం లేదంటే వాడి నుంచి దూరంగా పోయే నిర్ణయం ఏదో ఒకటి డ్యామేజ్ చేసే నిర్ణయం కోపంలో తీసుకుందాము అండ్ హెట్రెడ్ ద్వేషంతో కొన్ని సంవత్సరాలు మనం మన కోపాన్ని మోస్తూ ఉంటాం అప్పుడెప్పుడో ఐదు సంవత్సరాల క్రితము ఎప్పుడు మనకు ఒక డ్యామేజ్ చేసినట్టాడు ఇప్పుడు మనం రివెన్యూ తెచ్చుకుంటాం ఇప్పుడు మనకి మనం సపోర్ట్ చేయం ఇప్పటి మన నిర్ణయాలన్నీ అప్పటి ద్వేషం ప్రభావితం చేస్తుంది సెల్ఫ్ ఇంట్రెస్టెడ్ అంటే నా కోణంలోంచే చూసి తీసుకునే నిర్ణయాలను సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇంటికి ఏదవసరమో అది నేను నిర్ణయం తీసుకోను నాకు బాగా లగ్జూరియస్గా వెళ్ళి కార్లు కొనుక్కొని తిరగాలంటే నాకు ఇష్టం అనుకోండి నేను ఓన్లీ మొత్తం డబ్బంతా కార్లకే పెడితే ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంట్లో నాకు ఫుడ్ అంటే ఇష్టం బట్టలు అంటే ఇష్టం సినిమాలు అంటే ఇష్టం నేనప్పుడు ఏ ఇవన్నీ వేస్టు కార్లో పోతే హయ్యెస్టు సినిమాలకు పోతే హయ్యెస్టు మిగిలిన అన్ని వేస్ట్ పట్టించుకో సెల్ఫ్ ఇంట్రెస్ట్ నెక్స్ట్ నాకు చాలామంది రిలేటివ్స్ ఉంటారు వాళ్ళు నన్ను ఫంక్షన్కో దేనికో పిలుస్తారు నా ఇంట్రెస్ట్ ఏంది నేను ఎంజాయ్ చేస్తే సరిపోతుందా లేదా అని చూస్తాను అంటే ఎప్పుడు నేను గ్రూప్ కోసం ఆలోచించిన గ్రూప్లో ఉన్నప్పుడు సెల్ఫ్ ఇంట్రెస్ట్ పనిచేయదు నా వ్యక్తిగత ఆసక్తులు పని చేయకూడదు అందరి కోసం ఆలోచించాల్సిన సమయంలో నీ ఇంట్రెస్ట్ని పెట్టుకొని ఆలోచిస్తే నువ్వు సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నావు రాంగ్ డెసిషన్ తీసుకున్నావు దాని ఫలితం మనం అనుభవిస్తాం సో రాంగ్ డెసిషన్స్ మనం ఎలా తీసుకుంటాం దీస్ రాంగ్ డెసిషన్స్ పీపుల్ మేక్ ఆర్ ఫోర్స్డ్ బలవంతంగా మన మీద రుద్దబడింది ఎవరు ఫియర్ యాంగర్ ఎటడ్ సెల్ఫ్ ఇంపార్టెన్స్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటే నీ మీద నిన్ను వాసిగా చేసుకొని వచ్చిన మరి ఈ నాలుగు అంశాలు దేనికి సంబంధించినవి అంటే సబ్కాన్షియస్ మైండ్ లోయర్ ఆస్ట్రల్ ప్లేన్ నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను రెండవ తలం మొత్తం ఏడు లోకాలు ఉన్నత లోకాల్లో రెండవ లోకం పేరు ఆస్ట్రల్ ప్రపంచం అందుట్లో లోయర్ ఉంటుంది హయ్యర్ ఉంటుంది అని చెప్పాను లోయర్ ఆస్ట్రల్ ప్లేన్లో మొత్తము నెగటివ్ డిస్ట్రక్టివ్ ఉద్వేగాలు ఉంటాయి కోపము ద్వేషము ఇవన్నీ కూడా దేంట్లో ఉంటాయంటే లోయర్ రెండు భాగాలు ఉన్నాయి దిగువ హయ్యర్ హయ్యర్ లోయర్ లోయర్లకు సంబంధించినవి మరి అప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ కనెక్ట్ అవుతాం చూడండి మన రాంగ్ డిసిషన్స్ అన్నీ ఎవరు తీసుకుంటున్నారు అప్పుడెప్పుడో గతంలో మన మైండ్లో ప్రింట్ అయిన జరిగిన సంఘటనలకు లెక్కను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ కాలంలో మనం నిర్ణయం తీసుకుంటాం సో వీఆర్ డామినేటెడ్ ఎన్ని నిర్ణయాలు తీసుకుంటాం రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం అవర్ పాస్ట్ అండ్ చాలామంది ఇప్పుడు దీనికి ఇప్పుడు ఈ క్షణానికి ఉన్న అవసరాన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోరు మన గతం నుంచి గతంలో జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటారు స్వామీజీ నీకు ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది నువ్వు కొత్త అడుగు అంటారు కొత్త బిజినెస్ నేర్చుకో కొత్త బిజినెస్లోకి వెళ్ళు నువ్వు ఈ ఊరి విడిచిపెట్టి వేరే ఊరికి వెళ్ళి జాబ్ చేయి లేదా జాబ్ కొత్త అవకాశం వచ్చింది మారు లేదా ఈ కోర్స్ నేర్చుకో లేదంటే పలానా రంగంలోకి వెళ్ళు అని చెప్తారు కానీ మనం ఒక్కసారి గతంలోకి వెళ్తాం ఇమ్మీడియట్గా సబ్కాన్షియస్ మైండ్ వస్తుంది వచ్చి నువ్వు ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకో నువ్వు గతంలో ఏమైనా బిజినెస్ ఎప్పుడన్నా చేసినావా చేయలేదు రిపేట చేస్తావు చేయకు సో ఈ నిర్ణయం నుంచి వస్తుంది పాస్ట్ నుంచి మన గతం బట్టి మనం నిర్ణయం తీసుకుంటాం ఒకవేళ బిజినెస్ చేసినావు బాగానే ఉంది మొన్న లక్ష రూపాయలు లాస్ అయింది బుద్ధి రాలేదు నీకు నీకు బిజినెస్ వచ్చిరాదని చెప్పలే ఆయన ఒక ఆయన రెడ్డి షర్ట్ వేసుకున్న ఆయన మీ పెద్ద ఆయన చెప్పలే మీ అక్క చెప్పలే మీ తమ్ముడు చెప్పలే మీ ఫ్రెండ్ చెప్పలే బిజినెస్ అందరికీ అచ్చిరాదని అంటే గతంలో ఎవరో చెప్పింది ఈ చెప్తూ ఉంటుంది లోపలంతా నడుస్తూ ఉంటుంది మన లోపల మన లోపల ఎంతోమంది వ్యక్తులు కూర్చొని ఒక్కొక్కరు ఒక మాట చెప్తూ ఉంటారు యు ఆర్ ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్ అండ్ యు ఆర్ స్టక్ విత్ ద పాస్ట్ గతము నుంచి మనం నిర్ణయాలు తీసుకుంటుంటాము ఉంటాము చూడండి అవర్ పాస్ట్ ఫోర్సెస్ టు టేక్ మెనీ రాంగ్ డెసిషన్స్ అవర్ పాస్ట్ మోస్ట్లీ పెయిన్ఫుల్ అండ్ ఫెయిల్యూర్స్ నిజంగా చెప్పాలంటే ఎవరి అయినా సరే ఒకసారి వెళ్ళి మీ గతాన్ని తోడుకొని వెనక్కి చూసుకుంటే ఒక లిస్ట్ కానీ రాస్తే ఎక్కువగా పెయిన్ ఉంటుంది ఇంకా ఫెయిల్యూర్స్ ఉంటుంది ఎక్కువ అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువ అవే ఉంటుంది మరి మీరు గతాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటే మీకు భయం వస్తుంది ఎందుకంటే గతంలో మీరు కోల్పోయారు గతంలో మీకు బాధ కలిగింది గాయం కలిగింది ఆ వ్యక్తిని కలిగితే వాడు మొహమ్మీని తిట్టి మబ్బి రిజెక్ట్ చేసిండు నువ్వు మళ్ళీ అడగవు కానీ ఆ వ్యక్తి మారిండొచ్చు లేదా నీ శక్తి పెరిగి ఉండొచ్చు లేదా నీకు ఇంకో వ్యక్తి హెల్ప్ రావచ్చు ఎప్పుడు కాలం మారుతూ ఉంటుంది పరిస్థితులు మారుతూ ఉంటాయి నువ్వు కనుక దాన్ని అంగీకరిస్తే అర్థం చేసుకుంటే గతం నుంచి మనం నిర్ణయం తీసుకోకూడదు చూడండి దీస్ ఆర్ రిలేటెడ్ టు సబ్కాన్షియస్ మైండ్ అండ్ వీఆర్ ఫోర్స్ టు టేక్ డిసిషన్స్ బై పాస్ట్ వయా సబ్ కాన్షియస్ మైండ్ మొత్తానికి మీ గతము మీ సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అయ్యింది అగైన్ మళ్ళీ ఎక్కడికి వచ్చినాం మనం మీ మీ గతము మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనే టూల్ను ఉపయోగించుకొని దాంట్లో జరిగిన సంఘటనలని దాంట్లో జరిగిన బ భయాలని పెయిన్ఫుల్ ఈవెంట్స్ని శత్రువులని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మీ సర్కిల్ను దాటి కొత్త నిర్ణయం తీసుకోవడానికి అనుమతి ఇవ్వదు ఎనక్కి లాగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా మిమ్మల్ని బయటకు పోనీయదు ఇట్ ఈస్ వెరీ డేంజరస్ బీ ఇన్ సెక్యూర్డ్ స్టేట్ ఇక్కడే ఉండు కొత్త వాళ్తానికి ఎందుకు ఎందుకు వచ్చిందా రిస్క్ నీది నువ్వు వేసుకొని ఉంటే సరిపోతుంది కదా నీకెందుకు అందరికీ గాంధీ ఉంది అని చెప్తుంటుంది ఒక అడుగు ముందుకు వేసి సాహసం చేద్దామని చైతన్య స్థితి చెప్తుంటుంది ఆత్మ చెప్తుంటుంది నువ్వు ఇన్స్పైర్ అయింటావు కానీ మిమ్మల్ని సబ్కాన్షియస్ మైండ్ మీ నిర్ణయాలను ప్రభావితం చేసి అక్కడే ఉండేలా చేస్తుంది అడ్వర్టైజ్మెంట్స్ ఇంకా అంటే ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే నిర్ణయాలకు సంబంధించిన ఒక చిన్న అంశాన్ని చెప్తున్నాం దాన్ని ఎవరెవరు ఏ ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి ఒకటి ఎరకలేకపోవడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్లోకి కరెక్ట్ అయ్యి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం రెండు మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి భయాలు సెల్ఫ్ ఇంట్రెస్ట్లు కోపము ద్వేషము ఇవి మనం ప్రభావితం చేసి మనం నిర్ణయం తీసుకునేలా చేస్తాయి సో దట్ ఈస్ రాంగ్ డెసిషన్స్ అవి కూడా తర్వాత నెక్స్ట్ ఇంతకుముందు చూసాము గతం గతంలో ఏముంది బాధ ఉంది దుఃఖం ఉంది బా అవేంటివి ఫెయిల్యూర్స్ అపజయాలు ఉన్నాయి సో ఇవన్నీ దేంట్లో ఉంటాయి మళ్ళీ సబ్కాన్షియస్ మైండ్ ఎటు తిరిగినా నీ నిర్ణయం ఎవరిని ఎవరు ప్రభావితం చేస్తున్నారు అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ మళ్ళీ చూడండి ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్ ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇదేం సార్ సబ్కాన్షియస్ మైండ్లో అడ్వర్టైజ్మెంట్స్ ఎట్లా నిలబడ్డాయి నువ్వు పొదుగాలు లేస్తే ఏమేమి చూస్తున్నావు ఒకసారి లెక్కగడతాం ఉదయంకెళ్ళి నిద్రలకి వెళ్ళి లేచిన వెంబడే నువ్వు ఫోన్ చూస్తావు దాంట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది నీ మైండ్లో ప్రింట్ అయింది టీవీ సీరియల్ పెట్టుకుంటావు అందుట్లో ఎన్ని అడ్వర్టైజ్మెంట్లున్నావు మీకు తెలియదు అది చూస్తారు తర్వాత న్యూస్ చూస్తారు న్యూస్లో ఎన్నో కంటెంట్ ఉంటుంది దాంట్లో ఎంతో అంశం ఉంది అది మీ మైండ్లో ప్రింట్ అయింది తర్వాత మీ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క మాటలు వింటారు అండ్ మీరు వెళ్తూ ఉంటే రోడ్డు పోండి బండి తీసుకొని పోతూ ఉంటే అక్కడ ఒక రియల్ ఎస్టేట్ అడ్వర్టైజ్మెంట్ పోస్టరు కంటిన్యూస్గా ఉంటుంది వంద చోట్లు పెట్టింటాడు మొత్తం రెగ్యులర్గా ఈ నుంచి అడుకోవే వరకల్లా ఇక్కడ ఒక బోర్డు ఉంటుంది ఈ ప్లాట్గాను ఈ కొను ఈ కొను లేదా సినిమా పోస్టర్ ఉంటుంది లేదా ఒక కలర్ డ్రెస్ ఉంటుంది లేకపోతే పలానా వెంచర్ గురించి ఉంటుంది ఏదో ఒకటి కంటిన్యూస్గా మీరు ఎక్కడికి పోయినా హోర్డింగ్లు బోర్డ్సు దీంట్లో అడ్వర్టైజ్మెంట్లు టీవీలో అడ్వర్టైజ్మెంట్లు మీరు ఎక్కడికి అన్నారండీ మీరు అడ్వర్టైజ్మెంట్ లేని ప్లేస్లో లేరు మీరు అనుకుంటారు ఏం కంపెనీలకు పిచ్చి పట్టిందా థమ్సప్ మహేష్ బాబు ఇట్లా పట్టుకొని చూపిస్తే నేను తాగుతాను అనుకుంటారు మీరు ఆ రెడ్ డ్రెస్ వేసుకొని వాడు ఆ డ్రెస్ వేసుకొని ఇంత పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టిండు వేసుకున్నంత మాత్రం నేను కొనుక్కుంటున్నా డి మార్ట్ గురించి పెట్టింటాడు లేకపోతే రిలయన్స్ ట్రెండ్స్ గురించి పెట్టింటారు తర్వాత ఇంకేదో వస్తువు గురించి పెట్టి చాక్లెట్ గురించి పెట్టుకుంటారు రకరకాల ఐటమ్స్ను మీకు ఇష్టమైన దాన్ని పెట్టి దాని మధ్యలో ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ పెట్టి మీ ముందరికి ఫ్రీగా అని చెప్పి ఇస్తారు వీఆర్ బై అ లాట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ మీ జీవితంలో మీరేం కొనాలా ఎక్కడ నివసించాలి ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఏ ఫుడ్ తినాలి ఏ కోర్సు చేయాలి ఏ దేశంలో జీవించాలి ఎలాంటి పార్ట్నర్ని ఎంపిక చేసుకోవాలి ఏ సినిమాకి వెళ్ళాలి కొట్లాడాలా మంచిగా ఉండాలా ఆనందంగా ఉండాలా దూరం చేసుకోవాలా ఇవన్నీ కూడా మీ సబ్కాన్షియస్ మైండ్ యొక్క వీక్నెస్ తెలుసుకున్నారు అనాలసిస్ట్ అనలిటిస్ట్లు మీ నాడీ పట్టుకున్నారు వాళ్ళు దానికి తగ్గట్లుగా అడ్వర్టైజ్మెంట్ తయారు చేసేరు మీకు మహేష్ బాబు ఇష్టం అనుకోండి మహేష్ బాబుతో చెప్పిస్తారు చిరంజీవి ఇష్టం అనుకోండి చిరంజీవితో చెప్పిస్తారు లేకపోతే గుండు బాస్ ఇష్టం అనుకోండి గుండు బాస్తో చెప్పిస్తారు పైసలు ఊరికే వస్తాయేందని కంటిన్యూస్ చెప్పించేసిండు కథం కళ్యాణ్ జ్యువెలరీకి వెళ్ళిపోతాం కంచి పట్టు చీరలకి వెళ్ళిపోతాం బ్రాండెడ్ అంటారు దీనిని మనం అనుకుంటాం చూసావా నేను ఎక్కడైనా మొత్తం బ్రాండ్ తగ్గనే తగ్గనుకుంటాను మీ పిచ్చి కాకపోతే మీరు వాడు నిన్ను బ్రాండ్ నిన్ను వాడుకుంటున్నాడు ఎవరైతే బ్రాండ్స్కి అలవాటు అయినారో వాళ్ళు బానిసలు సాధారణ వ్యక్తులే కొంచెం స్వేచ్ఛతో ఉన్నారు మిగిలిన వాళ్ళందరి అందరి హైఫై లైఫ్ అంతా కూడా ఎడ్వర్టైజ్డ్ అది వాళ్ళ జీవితం కాదు ఈ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు నెక్స్ట్ టెన్ టెన్ ఇయర్స్ తర్వాత ఎక్కడ ప్లాట్ గుణాల్లో ప్రింట్ చేసింటారు దట్ ఈజ్ కాల్డ్ సబ్లిమినల్ టెక్నిక్ నీ మైండ్ను చొప్పించుకొని లోపలికి ప్రింట్ చేస్తుంది నీకు తెలియదు ఆ విషయం ఒక షాప్లోకి వెళ్తారు అక్కడ ఇరవై ముప్పై సబ్బులు ఉంటాయి సోపులు ఉంటాయి అందుట్లో పియర్స్ అనే సబ్బు నీకు కనిపిస్తూ ఉంటుంది కొట్టొచ్చినట్టుగా ఎందుకు మిగిలిన ఎందుకు ఎందుకు కనిపిస్తుంటుంది ఇక్కడ ధాన్య గుణం అని అంటే మీరు ఆ అడ్వర్టైజ్మెంట్కి బల అయిపోయింది మీ మైండ్లో ప్రింట్ అయింది మీరు లేనప్పుడు ఆ పియర్స్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింటారు మీరు అప్పుడు ఎక్కడన్నా ఫోన్ చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్స్ వస్తారు సీరియల్ ఏమో ఎరకతో చూస్తారు అడ్వర్టైజ్మెంట్ని పట్టించుకోము మనం అప్పుడు అది లోపలికి వచ్చి ప్రింట్ అయింది పియర్స్ అనే ప్రింటు ఆ కలరు సేమ్ రెగ్యులర్ ఆ సబ్బును వాడుతున్నట్లు ఎవరో మనకి ఇష్టమైన వ్యక్తి లేదా ఒక అందమైన అమ్మాయి లేకపోతే ఇంకొకరు ఉంటారు అక్కడ చూస్తూ ఉంటాం ఆ సబ్బు ప్రింట్ అయిపోయి ఉంటుంది మైండ్లో సబ్బులు కొనడానికి పోయినప్పుడు నువ్వు పియర్సే కొనుక్కుంటావు నువ్వు అనుకుంటావు నాకు ఇష్టం సార్ ఇది ఇందుట్లో ఈ ప్రోటీన్ ఉంది ఆ ప్రోటీన్ ఉంది నాకు ఇది కలర్ అది పిచ్చోలు ఫేర్ అండ్ లవ్లీ ఏముందో తెలియదు దాంట్లో కంటెంట్ ఏముందో తెలియదు నువ్వేమైనా కెమిస్ట్వా నువ్వేమైనా రీసెర్చ్ చేసినవా వీఆర్ ఆల్ ఎఫోటైజ్డ్ టు బై లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అది మన కంట్రోల్లో లేదు మీ జేబులో డబ్బులు ఎప్పుడైపోవాలనో డిసైడ్ చేసేది కార్పొరేట్ ప్రపంచం అడ్వర్టైజ్మెంట్స్ ఎలా చేస్తున్నారు సార్ ఇవన్నీ అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ మరి ఏంటి సార్ చాయిస్ అంటే నువ్వు ఎరకతో రావడమే నీ పని సార్ మరి ప్రపంచంలో తప్పించుకునే వీలు లేదా ఉంది నువ్వు ఎరకతోకి వస్తే నువ్వు బాగా ధ్యానం చేసి నువ్వు నిజంగా నిన్ను ఎవరెవరు ఇప్రొటైజ్ చేస్తున్నారు ఎవరు నీ మైండ్లోకి ఎవరు ప్రోగ్రాం పంపిస్తున్నారు నీ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ డెసిషన్స్ అన్నిటినీ నీ మైండ్లో పెడుతున్నారు ఇవి రాజకీయ నాయకులకు బాగా తెలుసు కార్పొరేట్ కంపెనీలకు బాగా తెలుసు సినిమా హీరోలను వాడుకుంటారు అందరినీ వాడుకునే వాళ్ళు ఎవరంటే కార్పొరేట్ ప్రపంచం వాళ్ళు మీ మైండ్లో ప్రింట్ చేసి పెట్టినరు మీరు వేసుకునే బట్టలు మీరు వేసుకునే తిండి మీరు వేసుకునే బట్టల కలరు మీరు వెళ్ళే సినిమా అది మీ పిల్లగాడు చదివే స్కూలు వాడు చదివే వాడు తెచ్చుకునే పెన్నుతో సహా షూస్తో సహా బ్రాండెడ్ అన్న పేరుతో మీ మైండ్లో తిష్ట వేసుకొని కూర్చొని వాళ్ళు వాళ్ళ తాతకి ముత్తాతకి మునిమనువనికి మనువనికి మునిమనువ అంతవరకు వాళ్ళ బిజినెస్ని ప్రింట్ చే ప్రింట్ చేసుకున్నారు నువ్వు నీ కొడుకు ఏం చెప్తావు తెలుసా చూడుసినావా నేను ఈ బ్రాండ్ ఇది ఈ లెక్క బ్రాండ్ అంటే ఈ లెక్క ఇది చేసుకోవాలి నీ కొడుకుని కూడా నువ్వు ఇప్పుడు డ్రైజ్ చేసినావు అట్లా ప్లాన్ వాళ్ళు ప్లాన్ చేసి మనం అనుకుంటుంటాం చూసావా ఎంత లగ్జరీ లైఫ్ నీ అసలు కోరికలు నీ కాన్షియస్ మైండ్లో ఉన్నాయి నువ్వు పోతే కదా కాన్షియస్ మైండ్కి పోయి చూస్తే కదా నువ్వు ఈ భూమినికి వచ్చింది వేరే పర్పస్తో వచ్చినావు కానీ చుట్టూ ఉన్న ప్రపంచం నిన్ను డివియేట్ చేసి వాడి పని చేయించుకుంటుంది నీ పని నువ్వు మర్చిపోయినావు పైలోకాలకు వెళ్తావు ఏం నైనా అంటే చూసుకుంటావు నువ్వు సంతకం చేసి వచ్చిన ఫైలు వేరు నువ్వు కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ వేరు ఏం సార్ అలా జరిగిందంటే ఎస్ నువ్వు మాయలో పడ్డావు ఏ మాయలో సబ్ కాన్షియస్ అయిన మాయలో ఫస్ట్ వీ విల్ రియలైజ్ దట్ మన నిర్ణయాలన్నీ మనవి కావు అన్నీ ఆల్మోస్ట్ తొంభై తొమ్మిది శాతం నిర్ణయాలన్నీ కూడా మనవి కావు ఇంకొకరు మనను ఫోర్స్ చేస్తున్నారు మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న అంశాలు మనను ఫోర్స్ చేస్తున్నవి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అడ్వర్టైజ్మెంట్స్ ఫోర్సెస్ హాజ్ టు డూ ద థింగ్స్ అకార్డింగ్ టు ద కంటెంట్ ఇన్ దెమ్ దాంట్లో ఏముందో దాంట్లో ఉన్న మ్యాటర్ని బట్టి మనల్ని ఫోర్స్ చేస్తాయి దిస్ ఈజ్ అగైన్ బికాస్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది అడ్వర్టైజ్మెంట్కు దేనికి ఏ మైండ్కు లింక్ ఉంది సబ్కాన్ అది ఏ అడ్వర్టైజ్మెంట్ అన్నా కానివ్వండి మంచిదో చెడ్డదో ఏదైనా కానివ్వండి సబ్కాన్షియస్ మైండ్ నువ్వు ఎక్కడో ఉన్న ఒక వస్తువును కొనడానికి ఇక్కడికి వాడు పంపిస్తాడు అడ్వర్టైజ్మెంట్ నీ ఫోన్లో ఎప్పుడు నువ్వు ఉన్నావంటే నువ్వు నైంటీ నైన్ పర్సెంట్ దాటి నైంటీ నైన్ పాయింట్ ఇంచుమించుగా హండ్రెడ్ పర్సెంట్ ఇప్నటైజ్డ్ నీ ఫోన్ ద్వారా పట్టుకుంటాడు వాడు నీకు ఏదైనా ఒక వ్యక్తి ఫ్రీగా ఎందుకు ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు ఆలోచించండి ఈ సృష్టిలో ఏది ఫ్రీగా లేదు ఏదైనా దానికి నువ్వు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే యూ హ్యావ్ టు పే సంథింగ్ ఇఫ్ యు టు టేక్ సంథింగ్ వాళ్ళు నీకు ఫ్రీగా ఇస్తున్నారంటే ఏదో తీసుకుంటున్నాడు గుర్తుపెట్టుకోండి రైట్ డేంజరస్ వర్డ్స్ వెన్ వీఆర్ యాంగ్రీ ఇన్ ఫియర్ విత్ జెలస్ విక్ లైక్ బిలో మనము మన జీవితంలో మనకు కొన్ని రకాల సంఘటనలు ఏర్పడతాయి అప్పుడు మనం ఎటువంటి వాక్ వాక్యాలు మాట్లాడతామంటే మోస్ట్ డేంజరస్ పదాలు వాడతాం ఇది చాలా కీలకమైన పాయింట్ ఇప్పుడు నేను చెప్పేది ఎందుకంటే ఈ కంటెంట్ మొత్తానికి ఇదే హైలైట్ పాయింట్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ ఏం చెప్తున్నాను అంటే మీరు భయం అయినప్పుడు మీకు భయం వచ్చినప్పుడు మీకు కోపం వచ్చినప్పుడు మీరు విసిగిపోయినప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఫెయిల్యూర్ అయినప్పుడు మీరు లో స్టేట్ కన్నా హైయర్ స్టేట్ కన్నా జరుతాయి ఆ టైంలో మీరు కొన్ని మాటలు మాట్లాడతారు ఏం మాటలు తెలుసా మీరు చూడండి మీ అందరికీ తెలిసి ఐఎమ్ గోయింగ్ టు లివ్ యూ నేను నీతో ఉండడం నా వల్ల కాదు నేను నేను వదిలిపెట్టిపోతున్నాను షూర్ డెఫినెట్లీ నేను నేను వదిలిపెడతా నా వల్ల కాదు అంటారు రిలేషన్షిప్ బ్రేక్ కావడానికి ఈ పదం చాలా ఇంపార్టెంట్ ఈ మధ్యకాలంలో యంగర్సు ముఖ్యంగా ఈ జనరేషన్ యంగర్సు ఇలా అయిందో లేదో నెక్స్ట్ మంత్ విడాకులకి అప్లై చేసింటారు మీరేమో మొత్తం ప్లాన్ చేసుకొని సెట్ చేసి మంచి సంబంధం అమెరికా సంబంధం ఈ సంబంధం ఇద్దరికి ఇది ఉంది అది ఉంది ఇవన్నీ చెప్పి చేసి ఉంటారు ఇద్దరికి పడదు ఏం కాలేదో మీకు అర్థం కాదు అన్నీ బాగానే చూసినర్రే పెద్ద వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ముహూర్తాలు చూసింటారు అన్ని చూసింటారు సెటిల్మెంట్ చేసింటారు క్యాలిక్యులేట్ చేసి పేపర్ మీద ఇస్తే మొత్తం సక్సెస్ అని వచ్చింది బట్ యువర్ రిజల్ట్ ఫెయిల్ ఎందుకు సబ్కాన్షియస్ మైండ్ గురించి మీకు తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే ఇదిగో ఐఎమ్ గోయింగ్ టు లీవ్ యూ ఏం సార్ ఒకసారి ఇలా అంటే అయిపోతుందా చెప్తాను ఎందుకు నెక్స్ట్ ఐ విల్ సీ యువర్ ఎండ్ నీ అంతం చూస్తానంటారు కోపం వచ్చినప్పుడు అయ్యే వాడు కోపంలో ఉన్నప్పుడు మాట్లాడిన లేరా వానికి ఇంటెన్షన్ లేదులే అంటారు కరెక్టే నిజమే కోపంతో వచ్చినప్పుడు నేను ఐ విల్ లీవ్ యు అంటా ఐ విల్ సీ యువర్ ఎండ్ అంట తర్వాత ఐ వాంట్ ఇట్ వాంట్ వర్కౌట్ ఇంక ఇది వర్కౌట్ కాదు ఇది ఇది మనం ఎందులో సక్సెస్ కాము ఇట్స్ ఇట్స్ టైమ్ టు బ్రేకప్ బ్రేకప్ అనే పదం బాగా మందికి చాలామంది తెలుసు యంగర్స్కి యు ఆర్ మై ఎనిమి నువ్వు నా శత్రువు ఇంకా నా జీవితంలో నేను ఎవరు నమ్మినా నేను నమ్మను నువ్వు నా జీవితాన్ని మొత్తం నాశనం చేసినవు నువ్వు నా శత్రువే అని అంటున్నమాట కోపంతో ఉన్నప్పుడు దిగు దిగులుగా ఉన్నప్పుడు ఐ విల్ డై నేను చచ్చిపోతే మీకు మనశ్శాంతి ఉంటుంది లేదా నువ్వు దావుపోరా మనం ఒకటి వాణ్ణి తావంటాం లేదంటే నేను చచ్చిపోతా భయ్ అని బ్లాక్ మెయిల్ అనే చేస్తా కానీ మీరు ఇవి ఏం చేస్తుంటారు అంటే మీ టెక్నిక్ ప్రకారం చేస్తుంటారు ఏం జరుగుతుందో చెప్తా నెక్స్ట్ ఐ విల్ కెల్ యూ నేను చంపేస్తా నేను నీ అంత చూస్తా నేను చంపుతా నేను ఖచ్చితంగా అని మనం అనుకుంటూ ఉంటాం సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం ఈ ఇవన్నీ జరిగినప్పుడు ఏం జరుగుతుందో అవేర్నెస్ వీఆర్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ అవేక్ ఎప్పటికీ మనం ఎలా ఉంటామంటే హండ్రెడ్ పర్సెంట్ అవేకెన్లో ఉండము మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ అవేకన్నెస్ని కోల్పోతాం అంటే అవేర్నెస్ కోల్పోయి మనం ఏం చేస్తామంటే వీ రిపీట్ డేంజరస్ వర్డ్స్ కంటిన్యూస్లీ అగైన్ అండ్ అగైన్ ఇన్ దిస్ స్టేట్ ఈ అవే ఎరక కోల్పోయిన స్థితిలో ఈ కోపంతో ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నిటినీ నేనేం చేస్తానంటే రిపీటెడ్గా అంట రిపీటెడ్గా ఎప్పుడు ఏం ప్రస్టేషన్ వచ్చినా ఇవే మాటలు మాట్లాడతాను ఫస్ట్ కోపంతో ఉన్నాం సెకండ్ కోపంతో ఉన్నాం మూడోసారి అలవాటుగా ఉన్నాం నాలుగోసారి సబ్కాన్షియస్ మైండ్ అదే పదాన్ని చూడండి దీస్ వర్డ్స్ గో డీపర్ అండ్ డీపర్ ఇన్ ద సబ్కాన్షియస్ మైండ్ అండ్ ఎస్ శాచ్యురేటెడ్ స్టేట్ నువ్వు నీటి చుక్కల్ని కుండలు వేస్తూ పోయినావు కోపంతో వేసినావా మంచిగా వేసినావా ఒక్కొక్క చుక్క వేస్తూ పోయినాం ఒక రోజు వస్తుంది నీళ్లు పడుతుంటాయి నీళ్లు పడుతుంటాయి అక్యుములేట్ అయితేనే ఉంటాయి గ్యాదర్ అవుతూ ఉంటాయి కొంచెం కొంచెంగా పెరుగుతూ 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 ఒక రోజు ఏమవుతుంది కుండ నిండుతుంది ఆ స్టేట్మెంటు పూర్తిగా శక్తివంతంగా తయారవుతుంది మీ సబ్కాన్షియస్ మైండ్లో ఒక ప్రోగ్రామ్గా మారుతుంది మీరు చెప్పిన కోపంతో అన్న మాటలు మనం ఏమంటున్నాం వాడు కోపంతో అన్నాడు రా ఆవేశంలో అన్నాడు రా క్షమించి రా అంటాం మనం క్షమిస్తాం కానీ వాడేం చేస్తున్నాడు అన్నవి అన్నవి మళ్ళీ 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 ఒకసారి అంటే ప్రాబ్లం లేదు రెండుసార్లు అంటే ప్రాబ్లం లేదు మూడోసారి అంటే స్టార్ట్ అయింది ప్రాబ్లం మీ మైండ్ లెజనింగ్ ఇట్ ఈస్ టేకింగ్ టీ సీరియస్నెస్ దీస్ విల్ రీస్టిమ్యులేటెడ్ అట్ ఎనీ టైమ్ దెన్ వీ హ్యావ్ నో చాయిస్ బట్ ఒబే యువర్ డిసిషన్ ఇవన్నీ ఏమైతే అంటే బాగా ప్రింట్ అయిపోయి లోపల మంచిగా వేళ్ళు వనుక్కొని శక్తివంతంగా తయారై ఎప్పుడు ఏ క్షణంలోనో అవి బయటకు వస్తాయో తెలియదు అరే అప్పటిదాకా అంత కామ్గున్నాడువి అట్లా ఎట్లా అరిచినవురా అట్లా ఎట్లా కత్తి తీసుకొని సార్ నేను అనవసరంగా కత్తి తీసుకొని పోడ్చాను సార్ నేను అంటాడు నా నా ఉద్దేశం అది కాదంటాడు నిజమే చెప్తున్నాడు ఆడ మిషన్ పెట్టినా కూడా రాంగ్ రైట్ చెప్పే మిషన్ చెప్పినా కూడా వాడు నిజమే అనుకుంటాడు అది కూడా గుర్తుపట్టలేదు కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందంటే నువ్వు ఎనోడో దానికి మొదలు పెట్టినావు విత్తనం వేసినావు రోజు రోజు దానికి నీళ్లు పోసుకుంటూ వచ్చినావు రిపీట్ చేయడం ద్వారా అది పెద్ద మర్రి వృక్షమై కూర్చొని ఇంకా లాస్ట్ ఒక స్టేజ్ వస్తుంది ఆ స్టేజ్లో నీకు ఛాయిస్ ఉండదు నువ్వేం చేస్తావంటే ఒకటే ఒక చాయిస్ ఐ విల్ కిల్ యూ అని చెప్పినావు కదా ఇంకా చంపేస్తావు అని నీ భార్యనో లేకపోతే నీ ఫ్రెండ్నో లేకపోతే నీ పార్ట్నర్నో లేకపోతే రోడ్డు మీద బయటనో చంపేస్తావు అంతే చచ్చిపోయిన తర్వాత వాడు నువ్వు అప్పుడు మేలుకు వస్తావు నీకు నేను చంపి నేను దాన్ని ఎత్తి పట్టుకుని కొట్టుకుంటుంటావు తిరిగి దుశావర్గాల్లో జైల్లో ఉంటావు ఎలా జరిగింది ఇదంతా నువ్వు ఎరక లేకుండా ఒక్కసారి మాట్లాడిన మాట రెండోసారి మూడోసారి నాలుగోసారి రిపీట్ అయ్యి 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 సబ్కాన్షియస్ మైండ్ ప్రింట్ అయ్యి అది కాస్త నిండగా నిన్నెందుకుండా పాపం పండింది అంటారు చూడండి పండింది కథ ఇట్లా నీవు ఎన్ని చేసిన అంటే ఇప్పుడు మన రిలేషన్షిప్ బ్రేక్ కావడానికి కారణం ఏంటంటే నేను నిన్ను వదిలిపెడతా నువ్వు నేను సరి అయినవాడు అనుకున్నా నువ్వు సరైనదాన్ని అనుకున్నా నువ్వు మంచిదని అనుకున్నా నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలే జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ కంటిన్యూస్ నాన్ స్టాప్ నేను వదిలిపేస్తా నేను వేరే వాళ్ళు చూసుకుంటా నేను వేరే వాళ్ళు ఇవన్నీ వస్తుంటాయి మీరు మనం వింటూ ఉంటాం మరేమవుతుంది ఇవన్నీ ఎక్కడ ప్రింట్ అవుతున్నాయి నువ్వు మర్చిపోతున్నావు నీకు గుర్తులేదు నీ సబ్కాన్షియస్ మైండ్ కెమెరా లాంటిది దాని ముందర ఉన్న ప్రతి దాన్ని కంటిన్యూస్గా రికార్డ్ చేసి సీసీ కెమెరా నువ్వు మర్చిపోయినావు సీసీ కెమెరా ఆన్ చేసినవన్నీ ఆ రూమ్లో జరిగినవి అన్నీ రికార్డ్ చేసి పెట్టింది మొత్తం ప్రూఫ్ ద ఫైనల్ థింగ్ నీకు చాయిస్ లేదు నీకు చాయిసే లేదు నీ సబ్కాన్షియస్ మైండ్ చెప్పినట్లుగా చచ్చినట్లుగా చేసేస్తావు అందుకే అంటారు చాలా విషయాలన్నీ కూడా ఈ స్థితిలోనే తప్పుడు పనులు జరుగుతాయి దీని అంతటికీ మూల కారణం ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్ వాక్కు జాగ్రత్త ఎరుకతో ఉండడానికి నేర్చుకో ధ్యానం చేయి సార్ నా మరి జీవితం మారాలంటే ఏం చేయాలి సార్ సింపుల్ థింగ్ ద రైట్ డెసిషన్ సరి అయిన టైంలో సరి అయిన డెసిషన్ తీసుకోవాలా సార్ నాకు తెలియదుగా సార్ సబ్కాన్షియస్ మీరే చెప్తున్నారు సబ్కాన్షియస్ మైండ్ మొత్తము నన్ను కంట్రోల్ చేసేసింది ఆల్రెడీ మొత్తం నేను అట్లనే చేస్తున్నా అందరు చెప్పినట్లే నేను అనుకుంటూ బతుకుతున్నా ఇంకేం చేయాలా చాయిస్ లేదు కదా నిజమే నువ్వు చెప్పింది కరెక్టే ఇప్పటికే మనం తొంభై తొమ్మిది పర్సంటేజు వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోయినాం ప్రపంచం అంతా కలిపి సబ్కాన్షియస్ మైండ్లో ప్రొట్ మరి ఏం చేయాలా ఎస్ దస్ అ వే ద రైట్ డెసిషన్ కెన్ ఓన్లీ బీ టేకెన్ ఇన్ ద లైట్ ఆఫ్ టూ థింగ్స్ రెండు అంశాల కలయిక వల్ల మనం సరి అయిన నిర్ణయం తీసుకుంటాం ఏమిటి అది అంటే ఫస్ట్ ది హయ్యర్ మైండ్ రెండవది ఇంట్యూషన్ బాడీ హయ్యర్ మైండ్ అండ్ ఇంట్యూషనల్ బాడీ మన మైండ్లో నేను చెప్పాను మనం కొన్ని రోజుల నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం సబ్కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ హయ్యర్ మైండ్ ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యి మనం ఎప్పుడు దాంట్లో ఉంటామో ఆ పరిధిలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు మనం హయ్యర్ మైండ్లో ఉండి తీసుకోవాలి నిర్ణయం అక్కడ నెగిటివిటీ ఉండదు పాస్ట్ ఉండదు పెయిన్ఫుల్ ఈవెంట్స్ ఉండవు ఎరుకతో ఉంటాము చైతన్య స్థితిలో ఉంటాము ఆత్మస్థితికి అనుసంధానంగా ఉంటాము ఇంకొకటి ఇంట్యూషనల్ నుంచి రావాలి హృదయం చెప్పాలి ఈ నిర్ణయం ఫోర్స్ఫుల్గా రాకూడదు ఇంట్యూషనల్గా అందాలి ఈ అంశాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో జరుపుకుంటాం ఇప్పుడైతే మొత్తానికి మన రైట్ డిసిషన్స్ దేనివల్ల సాధ్యమవుతా అంటే హయ్యర్ మైండ్ ఇంట్యూషనల్ బర్డ్ మరి రెండింటికి కనెక్ట్ ఎట్లా కావాల్సారంటే చూడండి వీ కెన్ రీచ్ హయ్యర్ మైండ్ అండ్ ఇంట్యూషన్ బాడీ బై మెడిటేషన్ అండ్ అబ్జర్వేషన్ సో సారు మెడిటేషన్ గివ్స్ యూ ఎవ్రీథింగ్ అని స్టేట్మెంట్ ఇస్తే దాని వెనకాల ఇంత పెద్ద స్టోరీ ఉంది ఊరిగా చెప్పలే సార్ నాకు అప్పులు ఉన్నాయి ధ్యానం జి సార్ నాకు రోగం వచ్చింది ధ్యానం జి నాకు రిలేషన్షిప్ ప్రాబ్లం వచ్చింది ధ్యానం జియ్ అదేం సార్ అన్నిటికీ ధ్యానం అంటారు సొల్యూషన్స్ అన్ని నువ్వు ఎరకతో ఉన్నవా లేవా అని దాన్ని బట్టి సమస్యన సొల్యూషన్ ఎరుక సొల్యూషన్ సమస్య ఎరుక లెలితనం ఎరకే కంచి వస్తుంది ధ్యానం వల్ల వస్తుంది అబ్జర్వేషన్ గమనించడం వల్ల వస్తుంది ఈ రెండింటికి సంబంధించింది నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో మై డియర్ ఫ్రెండ్స్ ఐ వాంట్ టు కన్క్లూడ్ ద సెషన్ మన జీవితంలో మనం తీసుకుంటున్న ప్రతి ఒక్క నిర్ణయం ఇంచు మించుగా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోను మళ్ళీ 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 చాలా చూడండి మనందరం సబ్కాన్షియస్ మైండ్ పరిధిలో ఉండి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ తప్పుడు జీవితాన్ని సృష్టించుకుంటున్నాం ఇంకెవరో బయట ఉన్న వాళ్ళు కారణం కాదు మన నిర్ణయాలను మన సబ్కాన్షియస్ మైండ్ ప్రభావితం చేస్తుంది ఇంకా డీటెయిల్డ్గా ముందు ముందు వీడియోలో వస్తుంది అండ్ తొందరలోనే ఇప్పుడు మనం విన్న అన్నింటికి సంబంధించి ప్రాక్టికల్ సెషన్స్ కూడా మనం కడతాల్లో నిర్వహించుకుంటాం ఈ సబ్జెక్ట్కి సంబంధించిన ప్రాక్టికల్ సెషన్స్ ఈ ఈ వర్క్ అంతా కూడా మనం ఆఫ్లైన్లో ఒక త్రీ టు ఫోర్ డేస్ లేదా ఫోర్ టు ఫైవ్ డేస్ వర్క్షాప్ ఉంటుంది దాంట్లో మనకి ఇంకా డీటెయిల్డ్గా ఎలా సాధన చేయాలి ఎలా వర్కౌట్ చేయాలి కంపల్సరీగా మీరు అటెండ్ కావడం దానికి తొందరలోనే అనౌన్స్ చేస్తాము మేము ఒక విదిన్ టూ మంత్స్లో అది ఉంటుంది సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడీ ఈ వీడియోస్లో ఒక్కొక్క పదం ఇంపార్టెంట్ నేను ఓవరాల్గా చెప్పట్లేదు మాట వరుసకు చెప్పట్లేదు వాక్చాతుర్యంతోనో పోయటతోనో చెప్పట్లేదు ప్రతి పదము ఇంపార్టెంట్ ఇది ఫిజిక్స్ లాంటిది దిస్ ఈజ్ హయ్యర్ ఫిజిక్స్ మీ మైండ్ గురించి మీకు ఎన్ని ఎంత డీటెయిల్గా తెలిస్తే ఎంత డైనమిక్స్ తెలిస్తే మీకు అర్థమవుతుంది ఎవరు మాయ చేస్తున్నారు ఎవరు కారణం అనేది తెలుస్తాం కారణం కనుక్కోకపోతే ఫలితాన్ని శాసించలేము సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ మళ్ళీ ఇంకొక వీడియోలో దీని గురించి నా డీటెయిల్స్ హయ్యర్ మైండ్కి సంబంధించినవి విషయాలు మళ్ళీ తీసుకుని వద్దాం అండ్ ఈ సబ్జెక్టు సెవెన్ బాడీస్ సబ్జెక్టు కంటిన్యూస్గా చాలా సాప్టర్ చాప్టర్లు ఉన్నాయి అన్ని సబ్కాన్షియస్ మైండ్కి ఒక్కొక్క అంశానికి ఎలా లింక్ ఉందో ఆ వీడియోలు అన్నీ చూద్దాం